నేను అడుగుతున్న సమాజంలో ఉండే వాళ్ళందర్నీ అందరికీ ఇబ్బందులు వచ్చాయని లేదని మిమ్మల్ని అడుగుతున్నా. కొల్లు రవీంద్ర హత్యలు చేసే వ్యక్తి అయ్యా కొల్లు రవీంద్ర, ఏంటి మీరు చెప్పండి, హత్యలు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర? నేరాలు చేసే జగన్మోహన్ రెడ్డి, బాబాయిని చంపిన జగన్మోహన్ రెడ్డి, అమాయకుడైన కొల్లు రవీంద్ర పైన హత్యానేరం పెట్టి 55 రోజులు 60 రోజులు జైల్లో పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందారే మీరు? మీరు మనుషులా? మీ పుట్టుక నియమనాలను అడుగుతున్నా. ఇలాంటి ఒకటి కాదు, ఈ రోజే మీరు చూస్తే గన్నవరంలో అక్కడ ఒక చిన్న సైకో కథను ఉన్నాడు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, మన ఆఫీస్ పైన దాడి చేస్తారు, మన వాళ్ళ మీద కేసు పెడతారు. కడాన ఒక ఆడబిడ్డ, ఎవరైతే సాయి కళ్యాణ్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, ఒక ఆడబిడ్డ, ఆడబిడ్డ అనే కనికరం లేదు. అవేమన్నా మీ ఆఫీస్ మీద దాడికొచ్చిందా? ఏమైనా కద్దేసుకొచ్చి మిమ్మల్ని ఏమైనా పొడిచిందా? ఆ అమ్మాయి పైన తప్పుడు కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి ఆ అమ్మాయిని జైల్లో పెట్టారంటే ఈ నీచుల్ని ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. అయినా మీకు ఇంకా కోపం రాదు, అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే నేను కూడా కాటి పడేసి ఉంటే మీరందరూ కూడా మాట్లాడే ధైర్యం కూడా వచ్చేది కాదు, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈరోజు కొల్లు రవీంద్రని కాదు అచ్చెం నాయుడిని మొదలుపెట్టి అందరినీ అరెస్టులు చేశారు. 4 సంవత్సరాలు ఒక పక్క వీళ్ళతో పోరాటాలి, ఇంకో పక్క జైలు పోయిన వాళ్ళు మళ్ళా బయట తీసుకురావాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయం నా జీవితంలో 40 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేర చరిత్ర ఉండేవాడు ముఖ్యమంత్రి అయితే ఇదే జరుగుతుంది, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు. ఈరోజు ఒక ADR అని నేషనల్ లెవెల్లో ముఖ్యమంత్రుల ఆస్తులన్నీ పబ్లిసైజ్ చేశారు. ఈరోజే మా తమ్ముడు చెబుతున్నాడు, దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అతి సంపన్నమైన ముఖ్యమంత్రి. ఆయన ఆస్తి 510 కోట్లు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఉంటే ఆయన ఆస్తి 160 కోట్లు. తర్వాత మీరు చూస్తే మమతా బెనర్జీ ఆస్తి 15 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, 2004 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తి ఎంత? మీరు పేదవాడికి ప్రతినిధి కాదు, పేదవాడ రక్తం జాగే జలగల మీరు, రాష్ట్ర ద్రోహులు మీరు. రౌడీ రాజ్యాన్ని పెట్టి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకునే దుర్మార్గులు మీరని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. ఆయన పేదవాళ్ళ గురించి మాట్లాడతాడు, రేపు రాబోయే ఎన్నికలు పేదవాళ్ళకి ధనికులకి పెద్ద వర్గ పోరాటం అంట. ఈయన పేదవాళ్ళ ప్రతినిధి అంట, మేమంతరం కూడా ధనికులకు ప్రతినిధులం అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు ఏ విధంగా అయితే బాబాయిని గొడ్డల పేరుతో చంపి ముందు గుండెపోటుగా చిత్రీకరించి తర్వాత రక్తం వచ్చింది వామిటింగ్స్ అయినాయని చెప్పి తెల్లవారితో నిద్రలేస్తాను నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నా పేరు పెట్టి కోడి కత్తి డ్రామా ఆడాడు.
ఇప్పుడు మళ్ళా రోజు రోజుకు మారుస్తున్నారు. కడాన వివేకానంద రెడ్డి గారిని ఎన్ని వందల సార్లు చంపేస్తారో, ఎంతమంది చంపేస్తారో మనకే తెలియడం. నేను ఒక విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏం తమిళలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానాడా లేదా? తెచ్చాడా? మెడలు వంచాడా? మెడలు వంచలా మెడలు దించాడు. ఏమనాలి? మాటలు ఏం చెప్పారు ఆ రోజు? ఈరోజు ఏం చేశారు మీరు?